మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీడీటీవీ వీక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొక పర్యాయం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత 123 ఎపిసోడ్స్ ద్వారా మీరు దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా సంఘాల్లో మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ప్రతి ఒక్కరూ మన మనస్సును సిద్ధం చేసుకుని దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు మనం కూర్చున్నట్లయితే ఇది దేవుడు మనతో మాట్లాడడానికి సమయం కనుక మా స్థానిక దైవజనులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడబోచున్న విధానాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నా. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడి మీ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడండి. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండడానికి కృపను చూపండి. ఎవరు ఏ అవసరత నిమిత్తం టీవీ ముందు కూర్చున్నారో మాకు తెలియదు, కానీ వారి యొక్క అవసరతను మీరు తీర్చండి. మీరు మీ సేవకుల్లోంచి మాట్లాడండి, వాక్యం ద్వారా మీరు వారిని సరిచేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మరొక పర్యాయం మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ని తీసుకున్నట్లయితే లూకా సువార్త 14:11, Luke 14:11, తన్ను తాను హెచ్చించుకోను ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకోని వాడు హెచ్చించబడునని చెప్పాను. ఫర్ ఆల్ దోస్ హూ ఎగ్జాల్ట్ దెమ్సెల్ఫ్ విల్ బి హంబుల్డ్ అండ్ దోస్ హూ హంబుల్ దెమ్సెల్ఫ్ విల్ బి ఎగ్జాల్టెడ్. ఆమెన్. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 14:11 మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 14:11. నేను చదువుతున్నాను ఈజీ వర్షన్లో, పరిశుద్ధ బైబిల్ లేకపోతే కొత్త నిబంధన అనేటువంటి బైబిల్లోంచి నేను చదువుతున్నాను. ఎందుకంటే ఉన్నత స్థానాన్ని ఆక్రమించిన వాడు అల్పస్థానానికి దించబడతాడు, తనంతట తాను అల్పస్థానాన్ని ఆక్రమించిన వాడు ఉన్నత స్థానానికి ఎత్తబడతాడు. ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. బట్ ఇఫ్ యు ఆర్ కాంటెంట్ టు బీ సింప్లీ యువర్ సెల్ఫ్, యూ విల్ బికమ్ మోర్ దాన్ యువర్ సెల్ఫ్. చూడండి మంచి మాట, నువ్వు ఏమై ఉన్నావో నిన్ను నీవుగా నువ్వు అంగీకరిస్తే, లేకపోతే గుర్తిస్తే, లేకపోతే దాని విషయంలో తృప్తి కలిగి ఉంటే, దెన్ యూ విల్ బికమ్ మోర్ దాన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇప్పుడు ఉన్నదానికన్నా, లేకపోతే నీ స్థితి కన్నా అధికమైన స్థితి, లేకపోతే నీ స్థితి పెరుగుతుంది, నీ స్థాయి పెరుగు లేకపోతే పెంచబడుతుంది అని చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. యేసు ప్రభువుల వారు ఈ మాట చెప్పినట్టుగా మనం చూడగలం. ఎందుకంటే ఈ అధ్యాయంలో ముందు అధ్యాయంలో 13 కూడా యేసు ప్రభు చెప్పిన మాటలు మనం గుర్తించాం. ఇక్కడ కూడా ఒక ఉబ్బర రోగం లేకపోతే జలోదర రోగం కలిగినటువంటి ఒక వ్యక్తిని బాగు చేసిన సందర్భం. తర్వాత ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడు. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటి భాగాల్లో 11వ వచనంలో ఆయన ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాడు, ఒక సూత్రాన్ని చెప్తున్నాడు. అది ఏంటి అంటే తన్ను తాను హెచ్చించుకునేవాడు, అనగా ఇంకా చెప్పాలంటే అతిశయించేవాడు, తన్ను తాను అధికంగా ఎంచుకునేవాడు. అలా ఎంచుకునేవాడు, ఎంచుకునే కొందరని కాదు, ఎంచుకునే ప్రతివాడు. ఇది సార్వత్రికమైన సూత్రం, ఇది సార్వత్రికమైన సత్యం, ఇది స్థానిక సంబంధమైనటువంటి ఒక ప్రదేశానికి మాత్రమే వర్తించే సూత్రం కాదు. ఇది ది యూనివర్సల్ లా లాగా, లేదా యూనివర్సల్ ప్రిన్సిపల్ అన్నమాట. తన్ను తాను హెచ్చించుకును ప్రతివాడు, వాడు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా కావచ్చు, ఏ ప్రాంతస్థుడైనా కావచ్చు, వాడు తగ్గించబడతాడు, అణగొట్టబడతాడు, త్రోసివేయబడతాడు, పడవేయబడతాడు, లేదా నెట్టివేయబడతాడు అన్నట్టుగా ప్రభువు చెప్పాడు. కానీ అదే సమయంలో తన్ను తాను తగ్గించుకునేవాడు, తగ్గించబడతాడని కాదు, వాడు హెచ్చింపబడతాడు. మనం తగ్గించుకోవాలి, దీనులుగా ఉండాలి, సాత్వికులుగా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి అనేది దేవుని చిత్తం. చాలామంది తగ్గించుకోవడానికి ఇష్టపడరు, కానీ ఇతరులను వీలైనంత ఎక్కువగా మాటల ద్వారా, క్రియల ద్వారా వాళ్ళని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇతరులను తగ్గించాల్సిన అవసరం మనకు లేదు, కానీ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం, ఇతరుల విషయంలో మనం జాగ్రత్తగా ఉంటూ మనల్ని మనం అధికంగా ఎంచుకొనకుండా ఉండాలి.
గలతీ పత్రిక 6వ అధ్యాయం అదే రాయబడింది, ఎంచుకొనదగిన దానికన్నా అధికంగా ఎంచుకోకూడదు. ఒట్టివాడై ఉండి తానేదో గొప్పవాడినని ప్రయోజకుడినని అనుకోకూడదు. మన గురించి మనం హైగా ఎస్టిమ్ చేయకూడదు. అనగా నేను గొప్పవాడినే కదా, లేకపోతే నేను గొప్పవాడిని, లేకపోతే నాకు పలాని టాలెంట్స్ ఉన్నాయి, పలాని వరాలు ఉన్నాయి అని అతిశయిస్తూ తమను తాము బోస్ట్ చేసుకుంటూ ఉంటే, తమను తాము గొప్ప చేసుకున్నట్లయితే, లేకపోతే తమను తాము ఒక భూతత్వంలో చూసుకున్నట్టుగా పెద్దదిగా చూసుకుంటూ ఉన్నట్లయితే, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, స్త్రీ అయినా పురుషుడైనా పాస్టర్ అయినా విశ్వాస అయినా సరే, ప్రమాదంలో ఉన్నారు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక సమయం వస్తుంది వారు నెట్టివేయబడతారు, లేకపోతే పడద్రోయబడతారు, త్రోసివేయబడతారు, తిరస్కరించబడతారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన మనల్ని తగిన సమయంలో హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉండండి అని మొదటి పేతురు పత్రికలో అపోస్తలైన పేతురు గారు అన్నారు. ఆయన హెచ్చించాలి మనల్ని. మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, నేను గొప్పవాడిని తెలుసా, నేను ఎవరో తెలుసా అని కాదు. నువ్వు ఎవరివైనా కానీ అది పెద్ద ప్రయోజనకరమైన విషయం కాదు. నువ్వు ఎవరివి అనే విషయము దేవుడు అవతల వ్యక్తికి తెలియజేశాడనుకోండి, ఆ వ్యక్తి దాన్ని ఒప్పుకుంటాడు, అంగీకరిస్తాడు. లేదా నేను ఎవరినని నేనే చెప్పుకుంటూ ఉన్నట్లయితే వాడు అంగీకరించకుండా వాదాలకి లేకపోతే కలహాలకు దిగే అవకాశం ఉంది. యేసుప్రభు చెప్తున్న మాట, తను తాను తగ్గించుకునేవాడు, తగ్గించుకొని ప్రతివాడు హెచ్చింపబడతాడు అని, లేకపోతే తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని. అనగా తగ్గించుకోవడం, హెచ్చించుకోవడం అనేటువంటి ఒక మనిషి చేసేటువంటి పనుల్లో ఒకటి తగ్గించుకోవడమైనా తగ్గించుకుంటాడు, లేదా హెచ్చించుకోవడమైనా హెచ్చించుకుంటాడు. ఉదాహరణ మనకు తెలిసిందే, యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఒక వ్యక్తి, లేకపోతే లూసిఫర్, లేకపోతే ఆ దేశపు అధిపతి అనుకుందాం, లూసిఫర్ అని చెప్పడం, తేజో నక్షత్రము లేకపోతే వేకువ చుక్క అని చెప్పబడిన వాడు, వాడు తను తాను హెచ్చించుకున్నాడు. ఎలాగంటే దేవునితో సమానునిగా కాదు, దేవుని కన్నా ఎక్కువగా, దేవుని సింహాసనం కన్నా ఎక్కువగా ఉన్నటువంటి లేకపోతే ఉన్నతమైన సింహాసనంలో కూర్చోవాలని ఆశించాడు. కాబట్టి వాడు పాతాళ లోకంలోకి పడద్రోయబడ్డారు అని దేవుని వాక్యంలో రాయబడింది. అంతేకాదు వాడి గురించి రాయబడింది, వాడు విరిచివేయబడ్డాడు, వాడు పారవేయబడిన కొమ్మగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఉన్నట్టుగా మనము గర్వింపక భయపడాలి. గర్విస్తే ఆశీర్వాదం పోగొట్టుకుంటాం, గర్వించక భయపడితే మనం వణుకుతూ గడగడ సేవిస్తూ ఉన్నట్టయితే ప్రభు దీవెనలు మనం పొందుకుంటాం. అపొస్తలుడైన పౌలు చెప్పాడు, ఇశ్రాయేలీయులు విరిచివేయబడ్డారు. కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న అతిశయం. చాలామంది, మేము క్రైస్తవులం, మేము పుట్టు క్రైస్తవులం, మా తాత ముత్తాతల నుంచి క్రైస్తవులం, మా తాత లేకపోతే మా నాన్న లేకపోతే మా పూర్వీకులందరూ సేవలో ఉన్నారు అని, దేవుని సేవకులని లేదా రెవరెండ్లనో లేదా బిషప్పులనో ఇలా అతిశయిస్తూ ఉన్నట్లయితే, రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఉన్నట్టుగా అతిశయాస్పదము కొట్టివేయబడింది, కొట్టివేయబడుతుంది. అతిశయించడానికి ఉన్న కారణాలు కొట్టివేయబడతాయి. కాబట్టి విశ్వాసికి ఉండవలసిన లక్షణం, తగ్గించుకునే లక్షణమే ఉండాలి. కానీ అహంకరించి అతిశయించి తానేదో గొప్పవాడినని ప్రజల ముందు ప్రస్తావించుకోవడం కాదు. ఈ సందర్భంలో చెప్తున్నప్పుడు ఒక విషయం నేను గుర్తొస్తుంది, నేను జ్ఞాపకం చేస్తాను మీకు. 40 రోజులు ఏలాలోయలోకి వచ్చి ఒక మనిషి గొల్యాతు అనేటువంటి ఆజానుబాహుడు, దీర్ఘకాయుడు, నెఫీలిము అటువంటి వ్యక్తి 40 దినాలు ఉదయము సాయంత్రం తనని గురించి తాను ప్రగల్భాలు చెప్తూ ఇశ్రాయేల్ ప్రజల్ని, అనగా దేవుని సైన్యాన్ని, ఒక సున్నతి లేనటువంటి వ్యక్తి తిరస్కరించాడు, తక్కువగా మాట్లాడాడు, నీచంగా మాట్లాడాడు. మీలో ఎవరు పురుషులు లేరా, దమ్ముంటే రండి అని నేటి భాషలో మాట్లాడినట్టుగా మాట్లాడాడు. ఇవన్నీ 40 రోజులు ఉదయం సాయంత్రం అనగా సుమారు 80 సార్లు ఇస్రాయేల్ ప్రజలు విన్నారు. రోషం రాలేదు. కానీ ఒక వ్యక్తి వచ్చాడు, అతను మొట్టమొదటిసారి ఆ మాటలు విన్నాడు. అతని హృదయము రగిలిపోయింది, అతని హృదయం మండిపోయింది. అతను ఆలోచించింది, నా శత్రువు ఎంతటి శక్తివంతుడైనప్పటికీ అతడు సున్నతి లేనివాడు, అతడు అన్యజనుడు, అతడు ఫిలిష్తీయుడు. కానీ నిబంధన సున్నతి దేవక్తులు పరము చేయబడినటువంటి, మా పరము చేయబడిన జనం, లేకపోతే మేము ప్రత్యేకమైన జనం, మా జనము మీద వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతున్నాడే, కాబట్టి యుద్ధం చేయాల్సింది నేను కాదు,
దేవుడే యుద్ధం చేయాలి అని యుద్ధం రంగంలోకి వెళ్ళాడు. కానీ యుద్ధం చేసింది, నువ్వు యుద్ధ రంగంలో వెళ్తే చాలు, యుద్ధము చేసేది దేవుడే, విజయాన్ని విజయపు ఆనందాన్ని ఆస్వాదించేది మాత్రం నువ్వే. దేవుని స్తోత్రం. దేవుడు జయము అపజయము లేకపోతే ఓటమి గెలుపులు లేకపోతే సంతోషము దుఃఖము వీటన్నిటికీ అతీతమైన వాడు. అదే సమయంలో ఆయన సంతోషిస్తాడు నవ్వుతాడని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలమైన మనం ఈ శరీరములో ఉన్నప్పుడు, మనసును కలిగి ఉన్నప్పుడు, ఈ ఫీలింగ్స్తో ఉన్నప్పుడు, ఈ అనుభూతులకు ఈ ఉద్రేకాలకు మనం లోనవుతున్నప్పుడు మనం సంతోషిస్తాం, మనం దుఃఖపడతాం, మనకు ఒక గెలుపు ఉందనుకుంటున్నాం, మనకు ఒక ఓటమి జరిగే అవకాశం ఉందనుకుంటున్నాం. యుద్ధము యెహోవాదే, కానీ యుద్ధ సంబంధమైనటువంటి ఆ విజయానికి సంబంధించినటువంటి సంరంభం సెలబ్రేషన్ మనది, ఆ వేడుక మనది అనే సంగతి గుర్తు చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి విషయం, యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి పరిశీలిని ఉద్దేశించి చెప్పిండొచ్చు. అదే సమయంలో అక్కడ ఆయనకు సమీపంగా ఆయన శిష్యులు కూడా ఉన్నారు. అనగా ఇది అందరికీ వర్తించేటువంటి నియమం. శిష్యులారా, ఇండైరెక్ట్గా పరోక్షంగా వారికి చెప్తున్నాడు, మీరు అతిశయిస్తారేమో, గర్విస్తారేమో, జాగ్రత్త. ఏంటి తగ్గించుకోవడం అంటే ఏంటి? తగ్గించుకోవడం అనే మాట యొక్క అర్థం ఏంటి? ఈ హంబ్లింగ్, లేకపోతే మనల్ని మనం తక్కువగా భావించుకోవడం, అలాగా కించపరుచుకోవడం అని కాదు దాని అర్థం. మనల్ని మనం తక్కువగా లేకపోతే అతిశయించకుండా మనం ఏమై ఉన్నామో మన స్థితిని చూసుకోవడం అంటే ఏంటి? యేసు ప్రభు దాని గురించి ఏం చెప్పాడు వాక్యంలోంచి? తగ్గించుకోవడం యొక్క మూడు అర్థాలు, లేదా మూడు పర్యాయ పదాలు కావచ్చు, లేదంటే మూడు వివరణలు నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బైబిల్ యొక్క అర్థాలు తెలుసుకోవాలంటే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి అర్థాలు తెలుసుకోవాలంటే, ఎవరో ఒక రచయిత లేదా ఎవరో ఒక భక్తుడు రాసినటువంటి పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. బైబిల్ యొక్క వ్యాఖ్యాన నియమాల్లో ఉన్నటువంటి ఒక నియమం ఏంటంటే, బైబిల్ను బైబిలే వ్యాఖ్యానిస్తుంది. ఈ బైబిల్ యొక్క అర్థం తెలియదంటే దీనికి సంబంధించిన అర్థం పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో పెట్టాడు, కనుక అర్థాన్ని మనం గ్రహించాలి. కాబట్టి బైబిల్కి వ్యాఖ్యానం బైబిల్ కామెంటరీ కాదు, బైబిల్కి వ్యాఖ్యానము బైబిలే అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక తగ్గించుకోవడం అనేటువంటి మాటను అర్థం చేసుకోవడానికి ఒక మూడు విషయాలు, తగ్గించుకోవడం అంటే ఏంటి అనేది మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటి మాట 7వ వచనం, లూకాసు వార్త 14వ అధ్యాయము 7వ వచనం. యేసు ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం యొక్క ముగింపులో లేకపోతే నీతి కథ చెప్పి చివర నీతి చెప్తున్న లాగుంది ఈ ఉపమానపు విధానం. పిలువబడిన వారు, గెస్ట్లు లేదా గెస్ట్ రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే గెస్ట్ రిలీజియస్ లీడర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పిలువబడిన అతిథులు అగ్రపీఠాలు అనగా ప్రథమ స్థానాల్ని, ప్రియారిటీని, ప్రాధాన్యతను కోరుకుంటున్నారు. ప్రథమ స్థానాన్ని ఎన్నుకుంటున్నది చూచి ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం కింద వచనాల్లో ఉంది, 8 నుంచి 10 వచనాల వరకు ఆ ఉపమానం ఉంది. ఈ ఉపమానం యొక్క వివరణ కాదు, కానీ ఉపమానం యొక్క సారాంశం, ఉపమానం యొక్క నీతిలోంచి కొన్ని విషయాలు మీకు గుర్తు చేయబోతున్నాను. ఒకటి, మనల్ని మనం తగ్గించుకోవడం అంటే ప్రాధాన్యతను కోరుకోకుండా ఉండడం. ప్రాధాన్యత కోరుకోకుండా ఉండాలి. ప్రాధాన్యత మనల్ని చూచి, మన జీవితాన్ని చూచి ఇతరులు ఇవ్వాల్సిందే, కానీ పలాని వ్యక్తి దైవజనుడండి, పలాని వ్యక్తి సేవకుడండి, నా స్నేహితుడండి, నా సహోదరుడండి అని అతడు ప్రాముఖ్యతనివ్వాలి. కానీ ప్రాధాన్యత మనం కోరుకుని, నేను ఎవరో తెలుసా, నాకు ప్రత్యేకమైన స్థానం వేయండి, ప్రత్యేకమైన చైర్ వేయండి, విఐపీ చైర్ వేయండి అని చెప్పుకోవడం కాదు. తను తాను తగ్గించుకోవడం అనగా, యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నప్పుడు అక్కడ చాలా విందు వాతావరణం, ఒక అట్మాస్ఫియర్ ప్రత్యేకంగా ఉంది. ఒక ఫంక్షన్ అట్మాస్ఫియర్ జరుగుతుంది, రకరకాల మనుషులు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి పీఠాల మీద కూర్చుంటున్నారు. కొంతమంది తక్కువ ఆసనాల మీద కూర్చోవడానికి ఇష్టపడడం లేదు, ప్రత్యేకమైన స్పెషల్ చైర్స్ ఏమైనా ఉన్నాయేమో, అక్కడ కూర్చుందామేమో అన్నట్టుగా ఆలోచిస్తూ చూస్తున్నప్పుడు ఆత్మలో ఆ విషయాన్ని ఆయన గ్రహించి, నా శిష్యులు ఈ సహోదరులు యూదామత లేకపోతే తన స్వకీయులైనటువంటి ప్రజలు ఇటువంటి వాటిని చేస్తారేమో అని వాళ్ళను ఆత్మీయంగా హెచ్చరిస్తున్నాడు ఆయన. ఆత్మీయ హెచ్చరికలో భాగంగా ఆయన చెప్తున్నాడు, తగ్గించుకోవాలి, హంబ్లింగ్, మనల్ని మనం హంబుల్గా చేసుకోవాలి, దీనులుగా మనల్ని మనం మార్చుకోవాలి. దీనత్వాన్ని నటించడం కాదు మనం చేయాల్సింది. ఈ రోజుల్లో చాలామంది దీనత్వాన్ని నటిస్తున్నారు,
దేవునికి నటన ఏమాత్రం ఇష్టం లేదు. దేవుడు నిజ జీవితాన్నే కోరుకుంటాడు కానీ నటన కోరుకోడు. ఆ నటించేవాడిని వేషధారి అంటున్నాం. వేషధారులను దేవుడు అసహించుకుంటాడు. ఉన్నది ఉన్నట్టుగా, ఉన్నా పాటునా నీ సన్నిధికి అని భక్తుడు పాడినట్టుగా ఉన్నట్టుగానే, మేకప్పు లేకుండా, కృత్రిమత్వం లేకుండా, ముసుగులు లేకుండా, అలంకారాలు లేకుండా సహజ ముఖంతో ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని అంగీకరిస్తాడు. ప్రభు మనల్ని అంగీకరించడేమో అనుకుంటాం కానీ ప్రభు మనల్ని ఎలాగైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు జీర్ణ వస్త్రాలతో, కాళ్ళకి చెప్పులు లేకుండా, ఉంగరం కోల్పోయి, మురికితో, కంపుతో, చెమటతో, జుట్టు పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి, ఒక వికారమైన రూపముతో వచ్చినప్పటికీ కూడా తండ్రి అతన్ని తిరస్కరించడు. ముందు స్నానం చేసి రాపో, తర్వాత ముద్దు పెడతాను లేదు, ముందు శుభ్రంగా రా, లేకపోతే క్షౌరం చేసుకొని రా, షేవింగ్ చేసుకొని రా, తర్వాత నిన్ను హగ్ చేసుకుంటాను, కౌగిలించుకుంటాను అని అనలేదు. ఇవన్నీ దేవుడు చూడలేదు. అతని హృదయం యొక్క స్థితిని గమనించాడు. గమనించి అతని యొక్క పశ్చాత్తాపాన్ని గుర్తించి ప్రేమతో అతన్ని అంగీకరించాడు అనడానికి గుర్తుగా. అప్పటి వరకు ఆ తండ్రి వాణిని వాని ఇంట్లో ముద్దాడి ఉండొచ్చు, చిన్నవాడిగా ఉన్నప్పుడు ముద్దాడి ఉండొచ్చు. కానీ అనేక దినాల తర్వాత తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు ఆ కుమారుణ్ణి వీధిలోనే, అనగా వెలుపలే ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకొని పోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట, ప్రాధాన్యతలు కోరుకోవద్దు. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు హెచ్చించుకోవాలని నువ్వు ప్రయత్నం చేయొద్దు, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభు హెచ్చించేంత వరకు మనం కనిపెడుతూ ఉండాలి. ఓపిక కలిగి సహనముతో మనం కనిపెడుతూ ఉండాలి. ప్రభు హెచ్చిస్తే అది చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా ఉన్నతమైన స్థాయిలోకి ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. నువ్వు నిన్ను నువ్వు హెచ్చించుకుని నువ్వు కూడా కొద్దిగా హెచ్చించుకోగలవు, హెచ్చించబడవచ్చు నువ్వు, కానీ కొంతవరకే దానికి పరిమితి. కానీ ప్రభువు హెచ్చించాడు అనుకోండి, దాన్ని ఎవరు అడ్డుకోలేరు, దానిలోంచి ఆ స్థానములోంచి ఎవరు వెనక్కి లాగలేరు. యోసేపు హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఫరోగా, సెకండ్ ఫరోగా, ఫరో తర్వాత ఫరోగా, లేకపోతే ఈజిప్ట్ యొక్క ప్రధానమంత్రిగా, ప్రైమ్ మినిస్టర్గా మారాడు. ఆ స్థానము నుంచి తన యొక్క 11 మంది సోదరులు లాగి అతన్ని దించడం వారి వల్ల కాలేదు. అతన్ని గుంట్లో పడేసి ఉండొచ్చు, కానీ అతన్ని దేవుడు హెచ్చించిన ఆ స్థానము నుంచి అతన్ని ఎవరూ పడద్రోయలేరు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఒకవేళ ప్రస్తుతం గుంట్లో పడేయచ్చు, లేకపోతే నేర ఆరోపణ చేయొచ్చు, మీ మీద నిందలు వేయొచ్చు, లేకపోతే మీ గురించి రకరకాలుగా చెడుగా మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని హెచ్చించిన తర్వాత వీరందరూ నీ దగ్గరకు వచ్చి సాగిలపడాల్సిందే. సరే, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట, ప్రాధాన్యతను కోరుకోకుండా ఉండడం. ఇది తగ్గింపు యొక్క ఉద్దేశం. తగ్గింపు అనేటువంటి ఆ భావంలో, తగ్గింపు అనేటువంటి స్వభావంలో ప్రాధాన్యత కోరుకోకుండా ఉండడం అనేటువంటి తత్వం లేకపోతే విధానం మనలో ఉండాలి. అందుకనే ప్రధానమైన స్థానాలు కోరుకోవద్దు. ఒకడు తక్కువ స్థానంలో కూర్చోండి, సార్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారండి, మేడం ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు, రండి మీకోసం స్పెషల్ చైర్ వేశాం అని ప్రత్యేక ఒకవేళ గెస్ట్లకి అక్కడక్కడ సభలకు వెళ్తున్నప్పుడు, చాలామంది దైవజనులు ఉన్నప్పటికీ కూడా గెస్ట్ స్పీకర్గా వెళ్ళాము అనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి చైర్స్ వేసి ఎక్కడో జనాల మధ్యలోనూ, తోటి సేవకుల మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళు ప్రత్యేకం పిలిచి, ఈరోజు మన అతిథి వచ్చారు, పలాని బ్రదర్ వచ్చారు, పలాని దేవుని సేవకుడు వచ్చారు అని ఆహ్వానించి ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెడతారు. ఒకవేళ ఆ స్థానంలో కూర్చోవడానికి మనకన్నా అర్హుడైన వ్యక్తి ఉంటే, అయ్యో సారీ సార్, మీరు కొద్దిగా అక్కడికి వెళ్ళి కూర్చుంటారా, లేకపోతే కింద కూర్చుంటారా అని చెప్పేటువంటి అవకాశం ఉంది. మనం ఇప్పుడు అవమానానికి గురయ్యే అవకాశం ఉంది. మనల్ని మనం తగ్గించుకుంటే, తక్కువ స్థానంలో కూర్చుంటే దేవుడు ఎక్కువ స్థానంలో తీసుకొని వెళ్తాడు. నువ్వు ఎక్కువ స్థానంలో కూర్చుంటే అక్కడ నుంచి తక్కువ స్థానానికి వస్తావు. ప్రమోషన్ బాగుంటుంది, కానీ డీప్ ప్రమోషన్ ఎవరూ కోరుకోరు. ప్రమోషన్ దేవుడు ఇస్తాడు. డీప్ ప్రమోషన్ అనేది మనం గర్వించి అతిశయించడం వల్ల అపవాది నుంచి వచ్చేటువంటి ఒక బెనిఫిట్. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మొట్టమొదటి మాట, తగ్గించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రాధాన్యతను కోరుకోకుండా ఉండడం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 18:13 మనం గమనించినట్లయితే, చాలండి, ఇక్కడ కూడా తగ్గింపును గురించినటువంటి మాట. తగ్గించుకోవడం తర్వాత వచనాల్లో ప్రభు మాట్లాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అనగా సుంకరి అనే వ్యక్తి తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న దాని ఫలితంగా అతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు.
హెచ్చించుకున్నాడు గనుక నీతి రాలేదు, స్వనీతిలోనే ఉండిపోయి మురికి గుడ్డల్లాంటి స్వనీతితో తన సొంత గృహానికి వెళ్ళిపోయినటువంటి ఒక మత పెద్దని మనం అక్కడ చూస్తున్నాం. ఒక పరిసయుడిని మనం చూస్తున్నాం. పరిసయుడికి శుంకరికి తేడా చూడండి. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో తేడాలు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవాలయానికి వచ్చి దేవుని దగ్గర వాళ్ళ అప్రోచ్, దేవుణ్ణి ఎలా సమీపిస్తున్నారు, దైవ సాన్నిధ్యాన్ని ఎలా సమీపిస్తున్నారనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకతను తాను చేసినటువంటి పుణ్యకార్యాలు, తను చేసిన సత్క్రియలు, వాటి యొక్క జాబితా పెద్ద లిస్టు తీసుకొచ్చాడు. నేను అది చేశాను, సోమవారం అది చేశాను, మంగళవారం ఇది చేశాను, బుధవారం ఇది చేశాను, గురువారం ఇది చేశాను, పోయిన నెల ఇది చేశాను, అంతకుముందు నెల ఇది చేశాను, పోయిన సంవత్సరం ఇలా చేశాను, అంతకుముందు సంవత్సరం ఇలా చేశాను అని ఒక జాబితా తీసుకొని వచ్చాడు. నువ్వు చేసిన వాటి యొక్క జాబితాతో ప్రభు దగ్గరికి రావద్దు. నువ్వు ఏమై ఉన్నావు అనే స్థితితో నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, అనగా ఆ స్థితిని నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఎస్ లార్డ్ అవును ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాపిని అని సింపుల్గా చెప్పడం లేదు, నేను పాపినే, నాకిప్పుడు కరుణ కావాలి, నాకిప్పుడు దయ కావాలి, నాకు నీ కటాక్షం కావాలి అన్నట్టుగా అతను గుండెలు బాదుకుంటూ ఆ శుంకరి పరిసయుడు చేసిన ప్రార్థన మనం కొద్ది గమనించాలి. పరిసయుడు చేసిన ప్రార్థనలో ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్ లేదు, కానీ శుంకరి చేసిన ప్రార్థన ఎంత ఎమోషనల్గా ఉంది చూడండి. ఎమోషనల్ అంటే అరిచి కేకలేసి గందరగోళం చేశాడని కాదు, ఉద్రేకపూరితంగా చేశాడు అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దాంట్లో ఎంత భావోద్వేగం ఉంది, ఉద్వేగం కాదు అక్కడ, భావోద్వేగం ఉంది. అతను తన స్థితిని ఒప్పుకుంటున్నాడు, అవును నేను ఇలా చేశాను, కాబట్టి దేవాలయంలోకి రావడానికి నేను అర్హుణ్ణి కాదు, ఈ ఆలయము పరిశుద్ధమైనది, ఈ పరిశుద్ధ ఆలయం వైపు లేదా అడుగులు వేయడానికి నేను యోగ్యుణ్ణి కాదు. లేదు అంటే ఇంకా చెప్పాలంటే ఉన్నతమైన నా తల మీద ఉన్నటువంటి ఆ ఆకాశం, ఆయన సింహాసనం కనుక ఆ సింహాసనము దగ్గరికి వెళ్ళడానికో, సింహాసనాన్ని సమీపించడానికో, సింహాసనం వైపు దృష్టించి చూడడానికి నేను యోగ్యుణ్ణి కాదు అన్నట్టుగా తన నిజస్థితిని చూసుకోగలిగాడు, సన్నిధిలోని చూసుకోగలం. అందుకనే 90వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవని. దేవుని సన్నిధిలో, దేవాలయములో, దేవుని యొక్క ముఖములో, దేవుని యొక్క ముఖ కాంతిలో అతడు తన రహస్య పాపాలను చూసుకున్నాడు. కానీ ఇతను మాత్రం దేవుని సన్నిధి అని చెప్పుకోబడిన దేవాలయానికి వచ్చాడు పరిచయుడు, కానీ అతను ఏమాత్రం తన నిజస్థితిని చూసుకోలేదు. కానీ తాను ఏం చేశాడో లేదా రహస్యమైన కార్యాలు కాకుండా తాను బహిరంగంగా చేస్తుంది మరొక పర్యాయం, అనగా ఇంకా చెప్పాలంటే ఆ శుంకరికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ప్రార్థన అనేది నీ హృదయంలోంచి పెలుబుకినటువంటి భావాలు, అవి పక్క మనిషికి తెలియజేయాల్సినటువంటి భావాలు కాదు, వెనకాల బెంచ్లో కూర్చున్న వానికి తెలియజేయాల్సిన భావాలు కాదు, అవి కేవలము దేవునికి మాత్రం తెలియజేయాల్సిన భావం. ప్రార్థనైనా, ఆరాధనైనా, స్తుతైనా, మరేదైనా కానీ నీ భావాలు తెలియజేయాల్సింది దేవునికి మాత్రమే అనే సంగతి మర్చిపోకూడదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. రెండో విషయం, అసలు ఏంటి తగ్గించుకోవడం అంటే, కింద వచనాల్లో కూడా పరిసయుడిని గురించి ప్రభు ఏం చెప్పలేదు, పరిసయుడు హెచ్చించుకున్నట్టుగాను శుంకరి తగ్గించుకున్నట్లుగా మనం చూడగలిగాం. అనగా తగ్గించుకోవడం అంటే ప్రస్తుతపు స్థితిని ఒప్పుకోవడం అని అర్థం. కొంతమంది ప్రస్తుతపు స్థితిని ఒప్పుకోరు, కొంతమంది నేను గతంలో అలా ఉన్నానండి, అబ్బో గతంలో చాలాసేపు ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడే కొద్దిగా అనివార్య కారణాల వల్ల ఇలా అయింది, గతంలో ఎక్కువసేపు ప్రార్థన, ఎక్కువసేపు వాక్యధ్యానం, సేవకులు అంట తిరిగేవాడిని, ఇప్పుడు ఏమైందో మరి. గతాన్ని చెప్పుకోవద్దు, గత పురాణాలని తీసుకొని రావద్దు ప్రభువు దగ్గరికి. గతం ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు. అలాగే నువ్వు చెప్పే నీ గతాన్ని వదిలేసి ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు, గతము ఆయనకు అనవసరము, అంతేకాకుండా నీ ప్రస్తుతం కూడా ఆయనకు అనవసరం. ఆయనకు కావాల్సింది, ఆయన ప్రాముఖ్యంగా దృష్టి ఉంచింది నీ భవిష్యత్తును గురించి. కానీ అదే సమయంలో ఈ భక్తుడు, ఈ వ్యక్తి శుంకరి తన ప్రస్తుతపు స్థితిని తను ఒప్పుకున్నాడు. నేను ఇలా ఉన్నాను, చిన్న ప్రార్థన, సుదీర్ఘ ప్రార్థన ఏం కాదు. ఆ చిన్న ప్రార్థన చేయడానికి ఎలా చేయాలో అర్థం కాక చేసి ఉండొచ్చు, ఆ పదాలు ఎలా కూర్చాడో మరి మనకు తెలియదు, ఆయన అలాగే ప్రార్థన చేశాడో ఇంకా వేరొక విధంగా ప్రార్థన చేసే తర్జుమాలు అలా వచ్చిందో ఏంటో మరి మనకు తెలియదు. ఏదో మనప్పటికీ ఏదో ప్రార్థన, ఏదో మైకి పెట్టుకొని ప్రార్థన చేశాడని కాదు, తను వ్యక్తిగతంగా తను ఒక్కడే ఉన్నాడు, తన చుట్టూ గమనించినప్పుడు ఎవరు లేరు, తెలియని పశ్చాత్తాపం కలిగింది, దైవచిత్తానుసారమైన దుఃఖం కలిగింది, గుండెలు బాదుకున్నాడు. అవతల వ్యక్తికి దైవచిత్తానుసారమైన దుఃఖం లేదు, అవతల వ్యక్తి దైవభక్తి పేరుతో పక్క వ్యక్తిని విమర్శించడం అనేటువంటి ఒక వాడుకలో ఉన్నాడు,
కానీ ఇతని జీవితంలో ఎప్పుడు ఏడ్చింది లేదు, గుండెలు బాదుకుంది లేదు. తన వ్యాపారం చేస్తున్నప్పుడు లేకపోతే తన వృత్తి కార్యాలు నిర్వహిస్తున్నప్పుడు ఇటువంటి అనుభవం కాలేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో దేవుని ఆత్మ లేదా ఒప్పుకోలు అనుభవంలోకి నడిపిస్తుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ రహస్య పాపాలు కనబడతాయి. అంతేకాకుండా నీవు చేస్తున్న వాటిని గురించినటువంటి ఆ కన్విక్షన్ నీకు ఏర్పడదు. అవును నిజమే కదా, నేను ఇలా చేయడం అది అంత కరెక్ట్ కాదే, నేను ఇలా మాట్లాడడం అలా కరెక్ట్ కాదే, అయ్యో నేను ఇలా చేసి ఉండకుండా ఉండాల్సింది, పలాని సిస్టర్ని నేను ఇలా అన్నాను అది తప్పైపోయింది, అది అలా అనుకుండా ఉండాల్సింది, తొందరపడ్డాను నేను ఒక్క నిమిషం అని ఒక కన్విక్షన్. పరిశుద్ధాత్ముడు ఒప్పుకోలు తీసుకుని వస్తాడు. దేవుని వాక్యంలో అందుకని రాయబడింది, పరిశుద్ధాత్ముడు చేసే పని ఆయన పాపాన్ని గురించి, ఆయన నీతిని గురించి, రాబోయేటువంటి జరగబోయేటువంటి తీర్పును గురించి మన చేత ఒప్పిస్తాడు. మన చేత చాలా విషయాలు, వందలాది వేలాది విషయాలు ఒప్పిస్తాడు అని కాదు. ఈ మూడు విషయాలు, ఈ మూడు విషయాలను బేస్ చేసుకొని, ఈ మూడు విషయాల్ని ప్రాముఖ్యమైనవిగా చేసుకొని ఆయన నిన్ను ఒప్పుకోలులోకి నడిపిస్తాడు. అనగా ఏవో ఒక మతంలో, క్రైస్తవత్వంలో, ఒక డినామినేషన్లో ఉన్నట్టుగా కన్ఫెక్షన్ బాక్స్ దగ్గరికి నడిపిస్తాడని కాదు. నేను కన్ఫెషన్ బాక్స్ దగ్గరికి ఆయన నడిపించాల్సిన అవసరం లేదు. నీలో ఒక కన్ఫెషన్ తీసుకొని వస్తాడు, కన్విక్షన్ తీసుకొని వస్తాడు, కన్ఫెషన్ తీసుకొని వస్తాడు, నీలో ఒక దుఃఖాన్ని తీసుకొని వస్తాడు. ఇలా చూసినప్పుడు నువ్వు నిజమైనటువంటి, నీకు తెలియకుండానే ఒక చక్కని ఆరాధన చేసిన వ్యక్తిగాను, భక్తుడిగాను మారే అవకాశం ఉంది. రెండో విషయం, మనం ఆలోచిస్తున్న విషయం, ప్రస్తుతపు మన స్థితిని గుర్తించడం. ఒకటి తగ్గించుకోవడం అంటే ప్రాధాన్యత కోరుకోకుండా ఉండడం. రెండవది ప్రస్తుతపు మన స్థితిని, మన ట్రూ కలర్ని మనం తెలుసుకోవడం, అనగా మన స్కానింగ్ రిపోర్ట్ని మనం చూసుకోవడం. భౌతిక స్కానింగ్ కాదు నేను మాట్లాడేది, ఆత్మ సంబంధమైన స్కానింగ్ రిపోర్ట్ చూసుకోవడం. అలా మనం చూసుకున్నట్టయితే మూడో విషయాన్ని కూడా నేను త్వరగా మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. లూకా సువార్త 22:26 మనం గమనించినట్టయితే, మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలను, అధిపతి పరిచారకుని వలను ఉండవలెను. చాలండి, మీలో అలా ఉండకూడదు. అన్ని జనుల్లో ఇలా జరుగుతున్నాయి, మీలో జరగడానికి వీల్లేదు. శిష్యులారా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులారా, యూదులారా, మీలో ఇలా జరగడానికి వీల్లేదు. క్రైస్తవులారా, మీలో ఇలా జరగడానికి వీల్లేదు అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. మూడవది తను తాను తగ్గించుకోవాలి అనే మాటకు యొక్క అర్థం ఏంటంటే పరిచారము చేయడం, సర్వీస్ చేయడం, సేవ చేయడం. తగ్గించుకొని ఇతరుల కాళ్ళు కడగడానికి, ఇతరుల కాళ్ళు పట్టుకోవడానికి, ఇతరుల కాళ్ళు శుభ్రం చేయడానికి, ఇతరులకు దాసునిగా మారడానికి, ఇది తగ్గించుకోవడం. తగ్గించుకోవడం అంటే ఏదో కూర్చొని ఏదో నటించడం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తగ్గించుకోవడం అంటే ఒకటి ప్రాధాన్యతను కోరుకోకుండడం అని చెప్పాను. ప్రాధాన్యత కోరుకోవద్దు. సమయం వచ్చినప్పుడు నిన్ను ఒక ప్రధానమైన వ్యక్తిగాను, ప్రాముఖ్యమైన వ్యక్తిగా జనులు భావించే అవకాశం ఉంది. రెండో విషయం, మనం ఆలోచించిన విషయం, ప్రస్తుతపు స్థితిని గుర్తించడం. శుంకరి అదే గుర్తించాడు. నువ్వు గుర్తించావా ఈ మాటలు వింటున్నప్పుడు? నీ స్థితి ఏంటో, నీ నిజ స్థితి ఏంటో, నీ హృదయ స్థితి ఏంటో గుర్తించావా? భక్తుని అనుకుంటున్నావా? ప్రార్థనా పరుణ్ణి, ప్రార్థనా పరురాలని అనుకుంటున్నావా? నీ నిజస్థితిని గుర్తించు. మూడో విషయం మనం ఆలోచించాం, తను తాను తగ్గించుకోవడం అనేటువంటి ఆ మాటలో, ఆ అనుభవంలో, ఆ ఆత్మీయ లక్షణంలో కనిపించేటువంటి విషయం పరిచారము, లేకపోతే పరిచర్య చేయడం. పరిచర్య చేయడం అంటే సంచులు తగిలించుకొని కరపత్రాలు పంచుతూ పాస్టర్లాగా చేయడం అని కాదు. మీ మందిరం క్లీనింగ్ కావచ్చు, మీ మందిరం శుభ్రం చేయడం కావచ్చు, మీ మందిరంలో కుర్చీలు వేయడం కావచ్చు, తర్వాత ఆరాధన ముగిసిన తర్వాత లేకపోతే టీ బిస్కెట్లో, లేకపోతే భోజనాలు వడ్డించడమో, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, తను తాను తగ్గించుకోవడం అంటే పరిచర్య చేయడం, లేకపోతే పరిచారం చేయడం. ఎందుకంటే మనుష్య కుమారుడు కూడా చేయించుకున్నటకు రాలేదు, పరిచారం చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడు విషయాలు నేను మీకు గుర్తు చేశాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోకి తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం. తగ్గించుకుంటూ నుంచి తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అనేక పర్యాయాల్లో, అనేక సమయాల్లో మా యొక్క తండ్రి స్థితిని మేము చెప్పుకొనొచ్చు. హెచ్చించుకుంటున్న సమయాల్లో తండ్రి తగ్గించుకోవాలి అని మీ సేవకుల్లోంచి మాకు చెప్పిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రాధాన్యత కోరుకునే విషయంలో తగ్గించుకోవాలని, పరిచర్య చేయాలి అని చెప్పి తండ్రి మీ సేవకుల్లోంచి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని, ఏ విధంగా అయితే మీరు తగ్గించుకొని ఈ లోకంలో పరిచర్య చేశారో అదేవిధంగా మేము కూడా తండ్రి మీ మార్గంలో నడిచి అనేక మందికి మాదిరికారంగా ఉండడానికి కృపను చూపండి. తగ్గింపు మనస్తత్వాన్ని మీరు మాకు దయచేయమని, ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించారో వారు కూడా ఈ యొక్క వాక్యాల ద్వారా బలపడడానికి మీరు కృపను చూపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి,
ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుడు తన సేవకులు నిలబెట్టి అద్భుతమైన వాక్యం మనకు అందించి ఉన్నారు. కనుక అనేక సమయాల్లో మనల్ని మనం పొగుడుకుంటూ మనల్ని హెచ్చించుకుంటూ ఉన్న సమయాల్లో ఆయన మాత్రమే మన జీవితాల్లో హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలని తన సేవకులలోంచి మనతో చెప్పి ఉన్నారు. ప్రాధాన్యతను కోరుకోనకుండా దేవుని యొక్క పరిచర్యను చేసేవారి వలె ఉండాలని తెలియజేసి ఉన్నారు. కనుక మనం కూడా తగ్గించుకొని దేవుని వైపు చూచేవారి వలె ఉండాలి. మన యొక్క వినికిడిలో ఈ వాక్యం ఆశీర్వదించబడును గాక. ఈ యొక్క సమయంలో ఇంకను మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు మాకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి తెలియజేసిన ఎడల మేము అందరం మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. గిడియోన్ మిషన్ చర్చ్లో ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు తెలుపుతున్నారో మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు గమనించండి, ఇంకను ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుచున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా మీరు పరిచయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మంచిది, ఈ యొక్క సమయంలో మీరు సేవకులతో మాట్లాడాలనుకుంటే ఈమెయిల్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మీరు ఇంకనూ వాక్యంలో సందేహాలు ఉన్నట్లయితే మీరు ఫోన్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. కనుక గమనించండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.